పీడబ్ల్యూ గ్రౌండ్స్ విజయవాడకు వచ్చాం మనం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క స్టాచ్యూని తీయాలన్న ఉద్దేశంతో ఈ స్థలానికి వచ్చాము మనం. పీడబ్ల్యూడి గ్రౌండ్స్ చాలా అద్భుతంగా కట్టారు. ఈ కట్టడాలన్నీ కూడా ఆఫీసులు కూడా కట్టారు ఇక్కడ. సరే ఒకసారి లోపలికి వెళ్ళి వీడియో చేద్దాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగ నిర్మాత, సెక్యూరిటీ, అద్భుతమైన కట్టడం, అద్భుతమైన ప్రదేశం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఈ ఆఫీసులు ఇవన్నీ ఇదివరకే సర్కస్లు ఆడే రైతు బజార్ పెట్టారు, కానీ ఇప్పుడు ఈ అద్భుతమైన కట్టడం ఇది. ఇక్కడ ఎక్కడో జగన్మోహన్ రెడ్డి ఆయన పేరు పెట్టుకున్నాడు, అది అంబేద్కర్ విగ్రహాన్ని హైలైట్ చేస్తుందని వాళ్ళ చంద్రబాబు నాయుడు ఏదో చెప్పారు. అది ఎక్కడుందో కూడా చూద్దాం. సామాజిక న్యాయ మహాశిల్పం, భారతదేశానికే ఒక ఆణిముత్యం డాక్టర్ బిఆర్ అంబేద్కర్. కనుక ఈ అంబేద్కర్ని మనం హైలైట్ చేద్దాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని హైలైట్ చేద్దాం. అద్భుతం. కౌంటరా తీసుకుంటా. వీడియో చేస్తున్నాం మనం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం స్టాచ్యూ చూద్దాం. ఇక్కడ ఏమేమి ఉందో ఏంటో ఒక్కొక్కటి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పుట్టినప్పుడు అనుకుంటే ఇది స్కూల్లో చదువుకునేటప్పుడు అందరు నిద్రిస్తూ ఉండగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చదువుకుంటూ ఉన్నారు. ఇక్కడ గురుగారి దగ్గర విద్యాభ్యాసం బహుశా పూలే గారు అయి ఉంటారు. పూలే గారి అంబేద్కర్ గారి యొక్క గురు. అద్భుతమైన రాత్రిపూట హరికథలో బుర్రకథలో ఈ సన్నివేశాలు ఇక్కడ ఏదో పుస్తకం డాక్టర్ బిఆర్ అంబేద్కర్. నెహ్రూ గారు, ఈయనే నెహ్రూ గారు, మోతీలాల్ నెహ్రూ గారు. ఇండియన్ ఫ్లాగ్. కాలేజీలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆఫీసులు పనిచేసేటప్పుడు పంచి కట్టుకుని కోట్ వేసుకున్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. మంచి నీళ్ళు తాగనివ్వలేదు కొండల నీళ్ళు. విద్యార్థులకి ఇక్కడ ప్రవేశం లేదు, నీళ్ళు తాగకూడదు అని ఆఫీసులో నేను పెద్ద ఆఫీసర్ అయి ఉండగా ఇక్కడ నిర్బంధించారు. ఇక్కడ ఎక్కడ కూడా దేశంలో ఆనాడు గౌరవం ఇవ్వలేదు, కలపచ్చ ఎక్కువైపోయింది. అనేక కళలు అద్భుతం. కళాశాల ఎల్ఫిన్ స్టోన్ కళాశాల. కింద రాశారు సన్నివేశాలన్నీ.
అన్నీ కూడా వారు ఎట్లా చేసినప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కొలంబియా యూనివర్సిటీ అంబేద్కర్ యొక్క తెలివితేటలకి అడ్విన్ ఆర్ సెలెక్ట్ మ్యాన్ జాన్ అడ్విన్ వాళ్ళ యొక్క నోబెల్ ప్రైజ్లు అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లైబ్రరీలో చదువుకుంటున్నారు అట్ లండన్. సామాన్య మేధావి సామాన్య మేధావి అని చెప్తా ఉన్నారు అంబేద్కర్ని మహామేధావి. లా డిగ్రీ సాధించారంట బారెట్లా రెండు డాక్టరేట్స్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అచంచల పట్టుదల మరియు వ్యక్తిత్వం కలిగిన మనిషి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అద్భుతం. అక్కడ ఒక చెరువులో నీళ్లు దళితులను తీసుకొని వెళ్ళి చెరువులో నీళ్లు తాగుతున్నారు. ఈ చెరువు నీళ్ల గురించే పెద్ద గొడవ జరిగింది. పెద్ద గొడవ అంబేద్కర్ని చంపేయాలనుకున్నారు అగ్రవర్ణస్తులు. అదిగో మహద్ చెరువు పోరాటం కింద రాశారు కదా, మహా చెరువు పోరాటం. అద్భుతం. ఇక్కడ భీమ ఓరెగాన్ వద్ద స్మారక స్తూపం బిఆర్ అంబేద్కర్. సరే, గవర్నమెంట్ లా కాలేజీలో ఇప్పుడు స్త్రీలు కూడా చదువుకుంటున్నారు, లా చదివారు. అందుకేతం స్త్రీలకి విద్యా అవకాశం లేదు, చదువుకునే అవకాశం లేదు. కానీ పూరే గారి యొక్క డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క పట్టుదల వల్ల పిల్లలు విద్యావంతులు అయ్యారు, ఆడపిల్లలు మరి ముఖ్యంగా. హిందీలో రాశారు, ఇప్పుడు మర్చిపోయాం, హిందీ మర్చిపోయాం మనం, అదేం గుర్తులేదు. కానీ ఇదిగో అంబేద్కర్ సూక్తి కదిలించి అన్నాడు అంబేద్కర్ సూక్తి. వృద్ధుడైపోయాడు అంబేద్కర్. పెద్ద వయసు అయిపోయింది, తన శిష్యులతో కలిసి సమిష్టి కార్యాచరణ సాధనకు ప్రజలను కూడగట్టడానికి అనేక సంస్థలను స్థాపించారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. తీయకూడదు అంటే టాయిలెట్స్ అవి చాలా అద్భుతమైన కార్యాన్ని చేశారు. ఇక్కడ సైమన్ కమిషన్, మన వాళ్ళు సైమన్ గో బ్యాక్ అనే ఒక విప్లవం తీసుకొచ్చారు కదా. సైమన్ గో బ్యాక్, ఎందుకు వెళ్ళిపోవాలి సైమన్? వైస్రాయ్ సైమన్ అన్ని వెనక్కి వెళ్ళిపోమంటున్నారు. సైమన్ గో బ్యాక్. సరే, ఇదేంటో చూద్దాం. ఇది రౌండ్ టేబుల్ సమావేశం. మూడు రౌండ్ టేబుల్ సమావేశాల్లో ఆయన చేసిన
ప్రతిభావంత వాదనలు అణగారిన ప్రజలకు ప్రాతినిధ్యం హక్కులను సాధించాయి. ఒకటే కలర్ ఇదంతా, కానీ కలర్ఫుల్గా వేస్తే చాలా బాగుంటుంది. లర్న్ అండ్ లీడ్, నేర్చుకో వాళ్ళని ప్రతిభావంతులుగా చెయ్యి, నేర్చుకో లర్న్ అండ్ లీడ్ వాళ్ళు సమావేశపరిచి ప్రతిభావంతులుగా చెయ్యి, ఎడ్యుకేట్ చెయ్యి అంటున్నాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఓకే, ఇక్కడికి ఆపుతా, మళ్ళీ సెకండ్ వీడియో చేస్తాను నేను. ఇక్కడ విద్యావంతులకు సందేశం, పేదరికం మరణం అజ్ఞానంతో ఉన్న సోదరులకు సేవ చేయటం ప్రతి విద్యావంతుని బాధ్యత. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విద్యావంతులు నేర్పిస్తున్నారు, అనేకమైన విషయాలు బోధిస్తున్నారు, కానీ వాళ్ళ దళితులు ఎంతవరకు నేర్చుకున్నారో మనకైతే తెలియదు. కానీ నా ఉద్దేశంలో ఇప్పటికి కూడా ఇంకా అనగారే ఉన్నారు, గ్రహింపు లేకుండా జీవిస్తూ ఉన్నారు. పైకి లేవాలి, విద్యావంతులు కావాలి. షలోమ్.